वीडियो चूसर विजय गणपति वीडियो दिन कंटिवेशन इदी अंदर मन विनायकड़ आकृति गुरी माटडक अंदर मेसेजेस नैन अंदर तला चवल मरी तंड वीटी मैं माटडक इंका इपड़ू चपा इंका कल्लु अभी मेरने चूपन मंदहासम कल्लने स्वच्छंग मरी करण चूपस्तू अभी कल्लु चूपे मुख्यमंट मन की एन कंटे फेस इज द इंडेक्स आफ माइंड कल्ला मन का भाव इंका विनायकुडिलो मुख्य लंबोदुडु कंपिंचे आ उदरान्नि मन जीर्णकोशं तो कोरुस्तारन्नमाट अंटे जीर्णकोशं एंदुकन्नारंटे आहारान्नि मितंगा तीसुकोंडि मितमैन आहारं तीसुकुंटे मीकु अक्कड फैट अंत पेर चूडा की विकृत तैयार होता मिम्मे फैटी पर्सन का अंदर मिम्मल ने तक चूप चूस्तर काबटी मितम आहार जीर्णकोशा पररक्षी अच्छे मेसेजे उदर लंबोदर मन की मेसेज इच्छा इंकोक मुख्य विषय मेरी वीडियो चवर वरक चूँगी चवर वरक चूस तरवा सर्प्रेज उ ఇప్పుడు మనం హ్యాండ్స్ ఒక వివరణ మనం చూద్దాం అంటే హస్తాలు ఎలా ఉన్నాయి వినాయకుడికి నాలుగు హస్తాలు ఉంటాయి కదా నాలుగుట్లో ఏమేం ఉంటాయి ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి చూసారా మరి పైవైపున దక్షిణ హస్తంలో ఇక్కడ గొడ్డలు ఉంటుంది ఈ గొడ్డలు అంటే ఏంటి అర్థం మన మామూలుగా గొడ్డలు వాడాలంటే పదును పెట్టుకొని కానీ వాడం పదును పెడితేనే అది పని చేస్తుంది అలాగే మన మెదడును కూడా పదును పెట్టాలి మైండ్ని యాక్టివ్గా చేయాలి చేసి మంచేదో చెడేదో అనలైజ్ చేయాలి చేసి వాట్ టు డు వాట్ నాట్ టు డు అనేది ఆ అనలైజేషన్ మనకి క్లారిటీ ఉండాలి ఉండి అందులో ఉన్న గుడ్ థింగ్స్ మాత్రమే మనం తీసుకోవాలి బ్యాడ్ ఏదైనా ఉంటే దాన్ని ఎలిమినేట్ చేసేయాలి అని ఈ గొడ్డ యొక్క మెసేజ్ అన్నమాట ఇంకా ఆ లెఫ్ట్ సైడ్ పైన అంటే పైన ఉన్న లెఫ్ట్ హ్యాండ్ లో తాడు ఉంటుంది ఒక ఇలా చుట్టేసిన తాడు ఈ తాడు మనకి ఏం సంకేతం ఇస్తుందంటే కుటుంబం అంతా ఏకత్రాటిపై ఉండండి బంధాన్ని బాంధవ్యాన్ని కలుపుకోండి ఆప్యాయతని అనురాగాత్వాన్ని మర్చిపోవద్దు ఇలా ప్రేమాభిమానాలు మీరు పెంచుకుంటూ ఒకే కుటుంబంలో వసుదైక కుటుంబం ఏర్పడుతుంది అని చెప్పి ఈ విశ్వమానవ ప్రేమని సూచించేదే ఈ తాడు ఇంకా ఇక కింద హ్యాండ్స్ చూసుకుంటే ఈ అంటే దక్షిణ హస్తం అభయ హస్తం వామన హస్తంలో లడ్డు ఉంటాయి ఈ లడ్డు అంటే మనం మామూలుగా పూజకు పెట్టుకునే లడ్డు అని కాదు ఇక్కడ అర్థం లడ్డు అంటే ఏంటంటే మీరు కోరిన కోరికలు మీకు ఏమేం కావాలో నాకు తెలుసు మీరు నన్ను అడగండి నేను మీకు ఇస్తాను మీకు విఘ్నాలు కలగకుండా నేను చూస్తాను అని చెప్పి ఆ ప్రసాదించేదే అది అన్నమాట అంటే మన కోరికలు తీర్చే ప్రసాదమే ఆ లడ్డు అని చెప్పే మెసేజ్ అన్నమాట అది తర్వాత ఇంకా రైట్ హ్యాండ్ అభయహస్తం దీంట్లో కొంతమంది ఏమో కమలం పువ్వు ఉంటుందంటారు కానీ అభయహస్తం వల్ల ఏంటంటే మనకు ఒక నమ్మకం మనకు ఒక అండ మనకి విఘ్నేశ్వరుడు ఉన్నాడు మనం ఆయన ప్రార్థిస్తే మన ఏ పనైనా విఘ్నం లేకుండా జరుగుతుంది అని చెప్పి మన నమ్మకం భక్తులందరూ అదే కోరుకుని ఆయన్ని విఘ్నాలు అవిఘ్నమస్తు అని చెప్పి ఆయన్ని సర్వవేడ ఏ పని పని అంటే ఏ పని స్టార్ట్ చేసినా మనం కార్యాలయానికి వెళ్ళినా లేదా ఒక ముఖ్యమైన పని మొదలుపెట్టినా వివాహమైన అన్నిటికీ కూడా ముందుగా విఘ్నేశ్వర స్వామిని పూజిస్తాం ముఖ్యమైనదండి వినాయకుడి వాహనం ఏంటది అందరూ తెలుసు మూషికం మూషిక వాహనుడు ఎలుక ఎలుక చూడండి ఎలా మన ఇంటి వైపు వచ్చిందనుకోండి చక్చకా పరుగులెడుతూ ఉంటుంది ఇందులో అందులో దూరిపోతూ ఉంటుంది మనసు పట్టుకోలేము చాలా చిరాకు తెస్తుంది నిజంగా ఎలుకలు చూస్తే మరి అటువంటి
ఆ ఎలుకని ఆయన వాహనంగా ఎందుకు పెట్టుకున్నాడు. ఒక కొంతమంది ఏం చెప్తారంటే, మూషికాసురుడు అనే రాక్షసులు తో యుద్ధం చేసి వినాయకుడు అతన్ని సంహరించిపోయినప్పుడు ఆ రాక్షసుడు ఏమంటాడంటే, స్వామి నన్ను నీ వాహనంగా స్వీకరించు అంటాడు. అది ఒక కథ. ఇంకోటి ఏంటంటే, ఇది చాలామంది పండితులు చెప్తున్న కథ ఇది. అదేంటంటే, ఒకసారి ఇంద్రలోకంలో ఇంద్రుడు దేవతల్ని, తర్వాత ఏమో మునుల్ని, తర్వాత అప్సరసల్ని అందరినీ పిలిచి ఒక పెద్ద కొలువు ఏర్పాటు చేస్తాడనమాట. ఆ కొలువులో అందరూ తీరి చక్కగా అందరూ సంభాషించుకుంటూ ఒకళ్ళొకరు తీర్మానాలు చేసుకుంటూ ఉంటారు అలాగే. అయితే అందులో ఒక గంధర్వుడు, ఈ క్రౌంచుడు అనే గంధర్వుడు ఏం చేస్తాడంటే, అక్కడ ఉన్న అప్సరసలతో మిస్బిహేవ్ చేస్తాడు. అటు ఇటు తిరుగుతూ వాళ్ళందరినీ పలకరిస్తూ పరాజికాలు ఆడుతూ అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడుతూ ఇలా చేస్తూ ఉంటాడు ఆ గంధర్వుడు. అప్పుడు విష్ణుమూర్తి చూసి ఒకసారి వార్నింగ్ ఇస్తాడు, నువ్వు అలా చేయొద్దు అని. అయినా వినడు. దాంతో ఇంద్రుడికి ఆ గంధర్వుడి మీద చాలా కోపం వస్తుంది. వచ్చి ఏం చేస్తాడంటే, నువ్వు ఒక ఎలుకలాగా అటు ఇటు తిరిగి అందరినీ చిరాకు పెడుతున్నావు కాబట్టి నువ్వు ఎలుకలా మారిపోతుంది నీ శరీరం అని చెప్పి శపిస్తాడు. అనగానే వెంటనే ఎలుకగా మారిపోయిన ఆ గంధర్వుడిని ఆ భటులు వచ్చి ఆ లోకంలో నుంచి భూలోకంలోకి తోసేస్తారు. ఇంకా ఈ ఎలుక గంధర్వుడు ఎలుక రూపంలో వచ్చి పరాశర ఆశ్రమంలో పడతాడు. ఇక అక్కడ చూడండి, ఆశ్రమంలో ఉన్న ఆ మునుల తిప్పలు వాళ్ళని తపస్సు చేసుకొని పూజ చేసుకొని పలహారాల చుట్టూ తిరుగుతుంటే నానా హింసలు పెడుతుంటుంది ఆ ఎలుక. దాంతో వాళ్ళు మొరబెట్టుకుంటారు వినాయకుడికి, స్వామి మాకు అన్ని విఘ్నాలు కలగ చేస్తుంది, ఏంటి పరిస్థితి, ఈ మూషికా నుంచి మమ్మల్ని రక్షించమంటారు. అప్పుడు వినాయకుడు వచ్చి ఆ గంధర్వుడితో యుద్ధం చేసి తన చేతిలో తాడు ఉంటుందని చెప్పాను కదా, ఆ తాడుని దాని మీద విసురుతాడు అన్నమాట. విసిరితే ఈ తాడు వెళ్ళి ఆ ఎలుక మెడ చుట్టూ చుట్టుకుంటుంది, చుట్టుకుని దాన్ని ఇలా లాగబోతాడు. అప్పుడు అది చనిపోబోతూ వెంటనే ఆ గంధర్వుడి రూపం వచ్చేసి, స్వామి నాకు గంధర్వ రూపం ప్రసాదించండి, మరి నేను ఇట్లా ఎదుకున్నాను అని చెప్తే ఆ వినాయకుడు ఏమంటాడంటే, ఇంద్రుడి శాపాన్ని నేనేమి తిరిగి నీకు తీసుకోలేను, కాకపోతే నన్ను నీ అంటే వాహనంగా నా వాహనంగా నిన్ను నేను స్వీకరిస్తానంటాడు. అయితే వాహనంగా స్వీకరిస్తే నేను నీ అంత మహాకాయాన్ని నేను ఎలా మోయగలను స్వామి అని అడుగుతుంది ఎలుక. అంటే సరే, నా బరువుని మోయగల శక్తిని నీకు ఇస్తానని చెప్పి అప్పుడు ఆ ఎలుకని వాహనంగా స్వీకరిస్తాడు. ఇదండి మరి ఎలుక వాహనం ఉన్న మన వినాయకుడి కథ. తోరపుజ్జై వామహస్తము, మెండు గమ్రో గజ్జలను మెల్లని చూపులు మందహాసము, కొండొక బుజ్జు రూపమున కోరిన విద్యలకెళ్ళ వజ్జయ్యండి పార్వతీతన్య ఓయి గణాధిపా నీకు మృక్కదన్ను. మీరందరూ కూడా అనుకోండి, నేను అన్నట్టుగా తలచితినే గణనాథుని, తలచితినే విఘ్నపతిని, తలచిన పనిగా తలచితినే హేరంబుని, తలచితిని నా విఘ్నములు తొలగించుట కన్ను మమ అనుకోండి. మీరందరూ కూడా మీ మనసులోని కోరికలన్నీ కోరుకోండి. మరి 9 రోజులు మేము విఘ్నేశ్వరుడు పూజ చేశాము. ఈరోజు 9వ రోజు. మనం మొదటి రోజు మరి ఆయన ప్రాణప్రతిష్ఠ చేశాము తీసుకొచ్చి, మరి ఈరోజు 3 సార్లు ఆ విగ్రహాన్ని కదిలించి నిమజ్జనం చేయబోతున్నాము. మీరందరూ కూడా నమస్కరించి మీ కోరికలు వినవించుకోండి. అమృత, ఇప్పుడు మంగళహారతి ఇద్దాము విఘ్నేశ్వరుడికి. నేను చదువుతున్నప్పుడు నువ్వు పుష్పాలు అవన్నీ కూడా స్వామివారిని సమర్పించు. సరే అమ్మ. నీ చిన్ని తొండము, నీ గుజ్జు రూపము, నీ సూర్పకన్నము, నీ యజ్ఞోపవీతము, నీ దివ్య రూపము దర్శించి హర్షించి సంప్రీతి మొక్కంగా శ్రీగంధమను కుంకుమాక్షతులను పంకజమును తగిన మల్లెలు మొన్నలను చేమంతులను తెల్ల గల్లేలునను మంకెలను పన్నులను పువ్వులుంచి నిన్ను శాస్త్రోక్త నీతి సమర్పించి పూజించి సాష్టాంగ నమస్కారం చేసి విఘ్నేశ్వర. ఓ బజ్జ గణపయ్య నీ పట్టు నేనయ్య, ఉండ్రాళ్ల మీదకి దండు పంపయ్య, కమ్మని నెయ్యియు కడుముద్ద పప్పుయు, బొజ్జ విరుగుగా తినుచు పనులు కొనుచు, జయమంగళం నిత్య శుభమంగళం,
వెండి పళ్ళరములో వెయ్యి వేల ముచ్చారు కొండలుగ నీలములు కలిపిపోసి జయమంగళం నిత్య శుభమంగళం పువ్వులను నిన్ను గొలుతు పుష్పాల నిన్ను గొలుతు గంధాల నిన్ను గొలుతు కస్తూరి నిన్ను గొలుతు ఎప్పుడూ నిన్ను గొలుతు నీకతి పర్వమున దేవ గణపతికి నిపుడు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం ముత ఇప్పుడు హారతి తిరిగిచ్చమ్మా స్వామికి ముందు వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాడు ముందు ఆరింపు పెట్టు ఉండ్రాడు ముందు స్వామివారి సమర్పించు ఫస్ట్ ఉదరానికి అంటించు ఒక్కొక్క వినాయక విగ్రహానికి ఒక్కొక్క ఉండ్రాడు పెట్టమ్మా అందరికి చూపించి హారతి అందరూ హారతి అద్దుకొని నమస్కారం చేసుకోండి. అమృత ఇంకా పూజ అయిపోయింది, మరి ప్రసాదాలు తీసుకెళ్ళి కింద ఇచ్చేసి తర్వాత మనం ఈ ఉండాడని ఏం చేస్తాం? ఎవరి అదే సెకండ్ వన్ మిక్సీ పెడతాను, థర్డ్ వన్ స్టవ్కి పెడతాను, అండ్ ఫోర్త్ వన్ కిందకి వెళ్ళి కారుకి పెట్టి నమస్కరించి వస్తాను. నువ్వు ఎవరి ఇయర్ చెప్తావు కదా మమ్మీ. దట్స్ గుడ్ అమృత. ఈ సిద్ధి వినాయకుడు మీ అందరి కోరికలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పిల్లల్ని దీవిస్తూ మరి 9 రోజులు పూజ అయిపోయింది, అది తర్వాత ఇంకా లడ్డు పాట ఇవన్నీ అయిన తర్వాత అంటారు. ఎక్కడుంటే ఆ ప్రాంత ప్రజలు దాని వేలం పాట అంటే ఎక్కువ ఖరీదు వచ్చేటట్టుగా దాన్ని ఉపయోగించడానికి పాడతారనమాట. ఈ లడ్డూ పాట అనేది చాలా ఫేమస్, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ఎవరెంత పాడుతున్నారు ఎవరు చెప్పరు, మనసులో ఉన్న అభిప్రాయాన్ని ఎవరికి చెప్పరనమాట. అలా మా అపార్ట్మెంట్లో కూడా మేము లడ్డు వేలం పాట వేసాము. నేను 3 టైమ్స్ ఆ వేలం పాటలో పాల్గొని నేను ఆ లడ్డూని ఆ ప్రసాదాన్ని మా ఇంటికి కూడా తీసుకొచ్చాను. అంటే ఆ లడ్డు 9 రోజులు పూజలు అందుకున్న ఆ లడ్డు, స్వామివారి చేతిలో ఉన్న ఆ లడ్డు ఎవరింటికైతే వెళ్తుందో మాకు మేళతాళాలతో ఆ లడ్డూని మా ఇంటికి తీసుకొచ్చారు. ఆ లడ్డు ఎవరింటికైతే వస్తుందో వాళ్ళకి క్షేమం లాభం అష్టైశ్వర్యాలు కలుగజేసి వాళ్ళందరూ సంతోషంగా ఉంటారని మన నమ్మకం. సో భక్తుల నమ్మకం ప్రకారంగా ఈ వేలంపాట ఇప్పుడు జరుగుతూ ఉంటుంది. మరి ఒకసారి ఈ వినాయక చవితి అప్పుడు మా గ్రాండ్ సన్ అభిజయ్ అమెరికా నుంచి వచ్చాడు. ఈ లడ్డు వేలంపాట జరుగుతుంటే చూసి ముందు చూడగానే అసలు వినాయకుని స్టన్ అయిపోయాడు, విగ్రహాన్ని తిన్నాడు 5 ఏళ్ళకి. అంటాడు, మమ్మీ వాట్ ఈస్ దిస్ హెడ్, ఎలిఫెంట్ హెడ్ అన్నాడు. ఎలిఫెంట్ హెడ్ అంటే అది విచిత్రం అయిపోయింది అనమాట. అప్పుడు చెప్పా అనమాట ఆ స్టోరీ అంతా చెప్పిన తర్వాత, ఓ ఈ లడ్డు సాంగ్ అని వెంటనే $100 అన్నాడు కరెక్ట్నే. అంటే ఆ చిన్న లడ్డూని ముచ్చటగా $100 అంటే ఆ లడ్డూని మా మనోడు అభిజయ్కి ఇచ్చారనమాట. ఇప్పుడు 10 ఇయర్స్ వచ్చినాయి మా అభిజయ్కి. ఇప్పటికీ అమెరికాలో వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్తూ ఉంటాడు, ఇండియాలో ఇలా లడ్డు సాంగ్ పాడతాడు, ఇట్లా గాడ్ ఉన్నాడు అని చెప్పి అది మర్చిపోలేని సంఘటనగా ఉండిపోయింది అనమాట. అది ఇప్పుడు ఎలా ఉందంటే ఖైరతాబాద్లో 100 కేజీ లడ్డు చేశారట, చేసి అక్కడ మరి లక్షల్లో వేలం పాట పదుతూ ఉంటుంది. సో భక్తుల నమ్మకం, ఏ ఇంటికైతే ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారో వాళ్ళకి అన్ని జయాలు కలుగుతాయని నేను ఈ ప్రసాదాన్ని మా డాక్టర్స్కి అందుకా కూడా నేను పంపించాను. సో లడ్డూ ప్రసాదం ఎక్కడ ఎవరు పాట పాడినా తప్పకుండా తీసుకోండి మీరు. సో ఇదండి వినాయకుడి గురించి. మరి నాకు తెలిసిన నా పరిజ్ఞానం మేరకు మరి పండితులవి అక్కడ అక్కడ చెప్పినవి విన్నవి చూసినవి తెలుసుకు నాకు తెలిసినవి ఇంతవరకు మీకు చెప్పాను, మీరు కూడా తెలుసుకుంటారని. మరి సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ ఈవెంట్ కోసం అందరూ ఎదురు చూస్తూ ఆ మేడం నుంచి కానీ రోడ్ల మీద కానీ ట్రాఫిక్ నియంత్రణ చాలా పెద్ద హడావుడేది, పోలీసులు పెద్ద మరి మరి అలాంటి వేడుకతోటి తీసుకెళ్ళి మేడ తాళాలతోటి నాట్యాలతోటి తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తారు. మరి మనం మట్టి వినాయకుడిని ఈజీగా నదిలో కలిపేస్తే అందులో ఈజీగా కలిసిపోతుంది, పర్యావరణానికి ఇబ్బంది ఉండదు. మరి పత్రి కూడా అది గ్రీన్గా ఉన్నప్పుడు మనకు ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది,
మనకి 2 రోజులు మనం ఆ ఆకుల దగ్గర ఉన్నప్పుడు మంచి గాలి వచ్చి మనకి డిసీజెస్ అవి రాకుండా చేస్తుంది. ఇక ఎండిపోయా కూడా ఒక రకమైన సుగంధం వస్తూ ఉంటుంది వాటిలో. ఈ పత్రిని అన్నిటినీ తీసుకెళ్ళి మనం నిమజ్జనం చేస్తాం. అయితే ఒక చోట మహారాష్ట్రలో మాత్రం నిమజ్జనం చేయని వినాయకుడి విగ్రహం ఉంది. అదేంటంటే చెక్కతో చేస్తారట ఆ విగ్రహం, దానికి నిమజ్జనం చేయవలసిన లేదు కదా. అయితే ఇది సంవత్సరానికి ఒకసారి ఆ వినాయక చవితి రోజునే ఆ చక్ర విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ పెడతారట. మరి ఇంకొక చోట ఇప్పుడు వినాయకుడు రకరకాల విగ్రహాలను పెడుతున్నారు. ఒక చోట అయితే అక్కడ ముక్తేశ్వరం అనే చోట ఆలయంలో పార్వతీదేవి శివుణ్ణి అడిగిందట, నేను ఈ వినాయకుడు తలని చూడలేకపోతున్నాను వికృత ఆకారాన్ని, నా బాల వినాయకుడిని నాకు చూపించమని అడిగిందట. అప్పుడు పార్వతి, అందరికీ కూడా విఘ్నేశ్వరుడికి తల ఏనుగు తల కనిపిస్తుంది కానీ నీకు మాత్రం నువ్వు ఎలా సృష్టించావు అలాగే కనిపిస్తాడు నీకు బాల వినాయకుడు అని చెప్తాడు. అదేవిధంగా అక్కడ మానవ రూపంలో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని మనం అక్కడ ముక్తేశ్వర ఆలయం చూడవచ్చు అనమాట. అలా ఇంకా ముఖ్యమైన ఆలయాల్లో ముఖ్యంగా చెప్పదలిచింది ఏంటంటే ముఖ్యమైన ఆలయాల్లో కాణిపాకం వినాయకుడు చాలా ప్రసిద్ధి. ఆయన్ని వరసిద్ధి వినాయకుడు అంటారు, మరి సత్యప్రమాణాల స్వామి అంటారు. ఎందుకంటే అది మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది, అది చాలామంది చూసే ఉంటారు. ఎందుకంటే అది ఆ స్వరూపం పరిమాణంలో అది పెరుగుతూ ఉంటుందట. అది 60 సంవత్సరాల క్రితం చూసిన వినాయకుడి విగ్రహానికి ఇప్పుడు విగ్రహానికి తేడా కనిపించిందట. అది ఎలా, అంతకుముందు ఇచ్చిన ఆ తొడుగులు ఇప్పుడు సరిపోవట్లేదట, ఇప్పుడు కొత్తగా తొడుగులు చేయించి పెట్టారట. అయితే దీనికి ఈ కాణిపాకం గ్రామం కూడా ఎలా, ఈ విగ్రహం ఎలా వచ్చింది అనడానికి ఒక చిన్న స్టోరీ ఉంది. ఈ విహారపురి అనే ఒక ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటూ 3 బ్రదర్స్ వికలాంగులు ఉన్నారట. వాళ్ళకి చెవి మూగ బుద్ధి ఇలా ఏదో వికలాంగత్వం ఉంది వాళ్ళకి. అయితే వాళ్ళు చక్కగా వ్యవసాయం చేసుకుంటుంటే కరువు కాటకాలు వచ్చింది. అప్పుడు ఏం చేయాలని చెప్పి వాళ్ళ ఆ ఎకరం భూమిలో ఉన్న బావిని తవ్వుతారు. తవ్వుతుంటే తవ్వగా తవ్వగా అడుక్కెళ్తే ఆ పలుగుకి ఒక పెద్ద బండరాయి తవ్వుతుంది. ఆ రాయిని గట్టిగా కొట్టగానే ఇలా ఆ బ్లడ్ ఇలా చిమ్ముతుంది అనమాట. అది వచ్చి 3 బ్రదర్స్ మీద పడుతుంది. పడగానే విచిత్రంగా వాళ్ళన్నీ ఈ హ్యాండిక్యాప్డ్గా ఉన్న వాళ్ళందరూ ఇక్కడ అన్నీ పోయి చాలా నార్మల్గా చక్కగా మాట్లాడడం చూడడం ఇవన్నీ చేయగలుగుతారు అనమాట. దాంతో వాళ్ళు ఆశ్చర్యపోయి ఊళ్ళో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఇలా జరిగింది మాకు అని చెప్తారు. ఇంకా అందరూ పరుగు పరుగును వచ్చి కొబ్బరికాయలు పట్టుకొచ్చి వినాయకుడు విగ్రహం ఇక్కడ మనకి దొరికిందని చెప్పి వచ్చి అందరూ కొబ్బరికాయలు కొడతారు. కొడితే ఆ ఎకరం స్థలం అంతా అక్కడ కొబ్బరి నీళ్ళతో అదంతా ఒక ఇదిగా సొల్యూషన్ లాగా తయారైందండి. అది ఒక పాపం, దాన్ని కాణి అంటే ఎకరం అనేవారు అప్పుడు. ఆ ఎకరం స్థలంలో ఉంది ఇది కాబట్టి కాణి పాపం అని చెప్పి పేరు వచ్చిందన్నమాట. మరి చాలా కోరికలు తీర్చుకోవడానికి చాలామంది మొక్కులు మొక్కుతూ ఉంటారు. మరి 21 రోజులు జరుగుతుందండి ఇక్కడ వినాయకుడి పూజ. మిగతా చోట్లేమో 9 రోజులే కానీ ఇక్కడ మాత్రం 21 రోజులు జరుగుతుంది. తర్వాత సత్యప్రమాణాల స్వామి అంటారు, ఎందుకంటే అక్కడ అబద్ధం చెప్తే వాళ్ళకి శిక్ష పడుతుందని భక్తులు నమ్మకం అనమాట. సో వినాయకుడిని పూజ చేసే వాళ్ళందరూ కూడా తప్పకుండా కాణిపాకం వెళ్ళి నమస్కరించుకొని వస్తూ ఉంటారు. వినాయకుడికి వివాహం అయిందని, సిద్ధి బుద్ధి అని ఇద్దరు భార్యలు ఉన్నారని, క్షేముడు లాభుడు అని చెప్పి ఇద్దరు పుత్రులు ఉన్నారని చెప్తుంటారు. కానీ నిజానికి ఇదేంటంటే పరిణయం తంతేమీ జరగలేదు. పార్వతీదేవి ఎప్పుడైతే వినాయకుడు తన సూక్ష్మ బుద్ధితోటి తెలివితేటలతో తల్లిదండ్రుల చుట్టూ తిరిగి ముల్లోకాలు తిరిగినట్టుగా కార్యసిద్ధి సాధించి మరి విఘ్నాలకు అధిపతయ్యాడు కాబట్టి అతని ఆ బుద్ధి కుశలతను ఆవిడ మెచ్చుకుని, నీ కార్యసిద్ధికి నీ సూక్ష్మ బుద్ధికి మెచ్చుకుంటూ నీకు సిద్ధి బుద్ధిని ప్రసాదిస్తున్నాము అని చెప్తుంది. ఈ సిద్ధి బుద్ధి కనుక మనిషికి ఉంటే మనం కార్యాన్ని ఏది చేసినా పట్టుదలతో చేస్తే నమ్మకంతో మనకు తప్పకుండా మనకు అది సక్సెస్ అవుతుంది కాబట్టి మనం క్షేమంగా ఉంటాము అని, అలాగే సూక్ష్మ బుద్ధితో చేస్తే ఏదైనా కూడా ప్లానింగ్తో మనకి లాభం వస్తుందని. కాబట్టి క్షేముడు లాభుడు అంటే పుత్రుడు అంటే ఏంటంటే మనకు రిజల్ట్. కాబట్టి ఏది చేసినా కూడా కాన్సన్ట్రేషన్ తోటి కాన్ఫిడెన్స్ తోటి మరి ఇంటెలిజెన్స్ తోటి మీరు చేయండి అని చెప్పటానికి ఈ కథ. ఆ సర్ప్రైజ్ ఏంటంటే అది మీరు లాస్ట్ వీడియో చూశారు కదా, అది విజయ గణపతి వీడియో. అందులో ఒక క్వశ్చన్ ఉంటుంది, అలాగే ఇప్పుడు ఈ చేసే వీడియోలో కూడా మీకు ఒక క్వశ్చన్ ఉంటుంది. వ్యూయర్స్ వెరీ హ్యాపీ, ఈనాడు నా వీడియో చూసి ఎంకరేజ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మరి ఇది 49th వీడియో,
నేను 50th వీడియోని అక్టోబర్ 2nd ఆ రోజు నా బర్త్డే కూడా ఆ రోజు గోల్డెన్ జూబ్లీ కూడా నా ఛానల్కి కాబట్టి ఆ రోజు బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాను గ్రాండ్గా ఒక చిన్న కాంటెస్ట్ అంటే జస్ట్ ఒక 2 క్వశ్చన్స్ మీకు ఇద్దాం అనుకుంటున్నాను ఈ 2 క్వశ్చన్స్ కూడా మీరు ఆన్సర్ చేసి నా వాట్సాప్ నంబర్ పంపిస్తే దాంట్లో మీ పేరు మీ ఊరు రాసిన వాట్సాప్ నంబర్ పంపించండి మరి దాంట్లో లాటరీ తీసి డ్రా తీసి ఒక 4 మెంబర్స్కి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్స్ మీకు పంపిస్తాను సో ఇదంతా తప్పకుండా ఈ 2 వీడియోస్ చూడండి సరదాగా పార్టిసిపేట్ చేయండి